మిథున రాశి మిథున రాశి రాశి చక్రంలోని మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి కాబట్టి ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఆహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అది మీ సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తుంది కెరీర్ పరంగా ఈ నెలలో మీరు మీ ఆఫీసులో ఏం చేసినా అది సమస్య లేదా ప్రతికూల ఫలితంతో ముగుస్తుంది కాబట్టి కొంత ఒత్తిడికి లోనవుతారు కాబట్టి మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం మీ కార్యాలయంలో ఎక్కువ మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది ఈ నెలలో స్థలంలో మార్పు లేదా చిన్న ప్రయాణాన్ని సూచిస్తుంది ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీ లాభాలు ముఖ్యంగా షేర్ మార్కెట్లో నష్టాలుగా మారవచ్చు ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకోకండి ఆరోగ్యపరంగా మీరు జలుబు వేడి సంబంధిత సమస్యలతో బాధపడతారు మీ చర్మం మరియు కళ్లకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉండవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి పెట్టుబడులకు మీ వ్యాపారానికి సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల అంతగా మంచిది కాదు ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారానికి వెళ్లవద్దు విద్యార్థులకు ఈ నెల ద్వితీయార్థంలో విద్యలో మంచి వృద్ధి ఉంటుంది కానీ మీరు మీ సోమరితనంతో మీ చదువులను వాయిదా వేయవద్దని సలహా ఇస్తారు ఇది భవిష్యత్తులో జరిగే పరీక్షలలో తక్కువ స్కోర్లకు కారణం కావచ్చు ఈ నెల మీకు సానుకూలంగా ప్రారంభమవుతుంది మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు కుటుంబ విస్తరణకై ప్రణాళిక వేయడానికి ఇది మంచి సమయం మీరు బ్యాచిలర్ అయితే మీ జీవిత భాగస్వామిని కలిసే ఉంది మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి పని వాతావరణాన్ని నిర్వహించడానికి మీ సహోద్యోగులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇది మీ కార్యాలయంలో ఉత్పాదకత పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ వహించాలి మిమ్మల్ని మీరు క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం చాలా మంచిది విదేశాలకు వారికి లేదా ఇప్పటికే విదేశీ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి నూతన పెట్టుబడులు పెట్టవద్దు గత అనుభవాల నుంచి నేర్చుకోండి నూతన పెట్టుబడి వ్యూహాన్ని ప్లాన్ చేయండి మీ ప్రత్యర్థులతో ప్రత్యక్ష ఘర్షణను నివారించండి మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని వివాదాలను ఎదుర్కోవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో ప్రతికూల పరిణామాలను కలిగించే కొన్ని సమస్యలు కూడా రావచ్చు జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దూకుడును నివారించండి పోటీ పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి నిద్రలేమికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురవుతాయి విశ్రాంతి సరైన నిద్రపోవడానికి ప్రయత్నించండి ఆర్థిక విషయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు మీ ఊహలు నిజం కాగలవు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలుంటాయి నెల మధ్యలో అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు మిత్రులతో కలహాలు ఏర్పడతాయి ఆకుపచ్చ గులాబీ రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం నవగ్రహ స్తోత్రాలు పట్టించండి ప్రేమకు సంబంధించిన విషయాలపై దృష్టి పెడితే ఈ నెల మీకోసం మిశ్రమ ఫలితాలు తెస్తుంది ఒకవైపు మీకు మీ ప్రియమైన వారికి మధ్య బంధం పెరుగుతుంది మీ సన్నిహిత సంబంధం పెరుగుతుంది మరోవైపు మీకు మీ భాగస్వామికి మధ్య చాలా తేడాలు ఉండవచ్చు వివాహితులు ఆనందాన్ని తిరిగి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు ఇది మీ నుంచి కొంత సమయం తీసుకుంటుంది అంటే మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కానీ మీ ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా తలెత్తుతున్నట్లు కనిపిస్తుంది ఈ సమయంలో చాలా ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టడం రాబోయే సమయంలో మీకు చాలా మంచిది మీరు మీ ఆరోగ్యాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభంలో బుధులు జాతకం యొక్క తొమ్మిదవ ఇంట్లో ఉంటాడని తెలుస్తుంది ఇది మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కలవరపెడతాయి ఈ సమయంలో మీ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అజాగ్రత్త చేయడం హానికరం ఎందుకంటే చిన్న సమస్య కూడా మీకు సమీప భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళనను కలిగిస్తుంది ఈ నెల విజయం సాధించడానికి మీకు సమయం అనుకూలంగా ఉంది మీ రాశివారు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది లేకపోతే మీ శ్రమ విఫలమైందని నిరూపించవచ్చు ఇంట్లో మీ తోబుట్టువలు ఉంటే వారు ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటారు మీ ప్రవర్తనను స్వచ్ఛందంగా ఉంచండి మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి అత్తగారి వైపు నుంచి మీకు ఆందోళన పెరిగే అవకాశం ఉంది అవాంఛిత ప్రయాణాలకు దూరంగా ఉండండి వ్యయ ప్రయాసాలతోనే కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు తరచూ ప్రయాణాలు ఉంటాయి బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు పరిస్థితులు అంతగా అనుకూలించగా పడతారు ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య పరిస్థితి గందరగోళంగా ఉన్నా ఏదో ఒక విధంగా అవసరాలు తీరుతాయి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగవు వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది మరిన్ని బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి కళారంగం వారికి ఒత్తిడిలు పెరుగుతాయి వారం మధ్యలో శుభవార్తలు వింటారు వాహన యోగం ధన ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం సూర్యారాధన మంచిది మీ మనస్సుకు తగిలిన గాయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు మీ ఉద్దేశంలో అవినీతితో సమాజం మైలపడినప్పటికీ నిజాయితీగా ఉన్న మీలాంటి వాళ్లకు ప్రశంసలు చికాకులు వస్తాయి యథార్థమైన ఈ సత్యాన్ని గ్రహించడానికి ఎంతగానో బాధపడతారు వాస్తవాలు మింగుడు పడవు ఈ సమస్యను ధర్మదేవతకే వదిలేస్తున్నారని నిర్ణయించుకుంటారు వివాదాస్పదమైన ఆస్తి కలిసొస్తుంది వివాహాది శుభకార్యాల విషయంలో మీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సర్దుకుపోతారు మౌనం వహిస్తారు దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే వాస్తవాన్ని కూడా గ్రహిస్తారు ఆధ్యాత్మిక రంగంలో తీయని మాటలు చెప్పి మోసం చేసేవారు ఎదురవుతారు జాగ్రత్త వహించండి సంతానాన్ని విదేశాలలో చదువు కోసం పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకర్షణీయమైన స్కీముల వల్ల స్కీముల్లో చేరడం వల్ల చీటీలు కట్టడం వల్ల నష్టపోతారు అధికారులతో మంతనాలు రాజకీయ పైరవీలు లాభిస్తాయి సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది కొన్నాళ్లు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ల వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త వహించండి ఎన్నో అవకాశాలు మీకు కలిసి వస్తాయి ఏది మంచిదో ఎంచుకుంటే ఎక్కువ లాభపడతారు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి ఓర్పు నేర్పు సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణిని అవలంబిస్తారు ప్రజా సంబంధాలు పెంచుకుంటారు విలువైన పత్రాలు డాక్యుమెంట్స్ మొదలైన వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి తల్లిదండ్రులను మెప్పించలేక ఇటు ఇంట్లో పోరు బయట పోరు తట్టుకోలేక ఎవరినీ సంతృప్తిపరచలేరు తల్లిదండ్రుల ప్రేమ సృష్టిలో ప్రతిజీవి ఆస్వాదిస్తుంది మనోహరమైన తల్లిదండ్రుల ప్రేమ ముందు ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది అన్ని బంధాలకు అతీతమైనది మాతృప్రేమ అటువంటి పవిత్రమైన సృష్టి సహజమైన ప్రేమను కొనుక్కోవలసి రావడం దురదృష్టానికి పరాకాష్ట తల్లి విషం పెడితే ఆ విషయం నలుగురికి చెప్పి చేయడం కన్నా ఆ విషయం తాగడమే మంచిది బాధాతప్త హృదయంతో ఇలాంటివి ఎన్నో భరిస్తారు అంటే ఇలాంటి స్థాయికి దిగజారిన సంఘటనలు ఎదురవుతాయి మీ పేరును మీ సంస్థ పేరును ఉపయోగించుకుని లాభపడే అవకాశవాదుల నిజస్వరూపం తెలుస్తుంది ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు సంతానాన్ని కారాపం చేయడం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు మింగుడుపడవు పిల్లల విషయంలో ఒక ఆలోచన దిగులు ఉంటుంది కుటుంబంలో బంధువులలో అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి మార్పురాని వ్యక్తులలో మార్పు తేవడానికి ఇక ప్రయత్నించవద్దు మీ వృత్తికి సంబంధించిన విషయాలు ప్రయాణానికి సంబంధించిన వివరాలు మీ రోజువారీ వివరాలు గోప్యంగా ఉంచాలి లేని పక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది ఆగిపోయిన నిర్మాణ కార్యక్రమాలు కాంట్రాక్టు వ్యవహారాలు పూర్తి చేస్తారు మీ పనితీరును మెచ్చుకుంటారు ముఖ్యమైన పత్రాలు లేక ప్రశంసా పత్రాలు వస్తాయి ఇతరుల సహాయ సహకారాలతో శుభకార్యాలను పూర్తి చేస్తారు చోట పోటీ అనారోగ్యకర వాతావరణం సహాయ నిరాకరణ మొదలైన ఈతిబాధలు అధిగమించి పనులను విజయవంతంగా చేసుకోగలుగుతారు యజ్ఞభస్మాన్ని నుదుట ధరించండి కళా సాహిత్య సంగీత రంగాలలో సంతానాన్ని ప్రోత్సహిస్తారు మీ ప్రోత్సాహానికి మంచి ఫలితాలు సంతానం సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి